Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Ennu aasalato, manasulo korikalato pelli cheskuni, attarintlo adugu pettindi aa navavadhu. Pellaina 15 rojulake aa yuvati tanuvu chalinchindi. Ento santoshanga untundani attarintiki pampinchina aa vadhuvu tirigi puttintiki vachina roje aatmahatya cheskundi. Aithe aame aatmahatyaku kaaranam అత్తగారింట్లో భర్త వేధింపులే అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఎన్నో ఆశలతో మరెన్నో కోరికలతో అత్తారింట్లో అడుగు పెట్టింది ఆ వధువు. ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కట్టుకున్నవాడే సర్వస్వం అనుకుని మనసు నిండా ఎన్నో ఊహలు నింపుకొని వెళ్తే మొదటి రోజు నుంచే ఆ అమాయకురాలికి అడుగడుగున వేధింపులే ఎదురయ్యాయి. స్వర్గంలా ఉంటుంది అనుకున్న అత్తారిల్లు నరకాన్ని చూపించారు. ఆ బాధలు తట్టుకోలేక తనువు చాలించింది ఆ అమ్మాయి. దీంతో పెళ్లింట తీరని విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చింతల్ బాపునగర్ కు చెందిన నిషితకు 15 రోజుల క్రితం మేడ్చల్ మండలం డబీర్పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన తర్వాత అత్తగారింటికి వెళ్లిన నిషిత 15 రోజుల తర్వాత పుట్టింటికి తిరిగి వచ్చేసింది. సరిగ్గా నెల కాక ముందే కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురు ఇంటికి రావడంతో తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ నిషిత మాత్రం పుట్టింట్లో నిన్న రాత్రి చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తమ అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చిన రోజే విగత జీవిగా మారటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే పెళ్లి జరిగిన 15 రోజులకే నవవధువు ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవవధువు ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని భావిస్తున్నారు. వరుడు వేధింపులు తట్టుకోలేకనే ఆ అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడిందని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే నిషిత తండ్రి నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.